ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగావేలం జరగనుంది. నవంబర్ లో మెగావేలాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను రిటైన్ చేసుకోనుందని టాక్. వీరిలో ఇద్దరు ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 18 కోట్ల రూపాయలు, మరో ఇద్దరికి 14 కోట్ల రూపాయలు, ఒకరిని 11 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకోవచ్చునని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను 18 కోట్ల రూపాయలకు అట్టి పెట్టుకునేందుకు అర్హుడా కాదా అనే దానిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ స్పందించాడు. ఐపీఎల్ 17 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను రోహిత్ శర్మ ఓ భ్రమ అని అనుకోవాలి. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను 18 కోట్లకు రిటైన్ చేసుకోవాలి. ఇక హార్దిక్ పాండ్యాకు 14 కోట్లు చాలు. అతడి ఫిట్నెస్, ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే అంతకన్నా తక్కువ మొత్తానికే అతడిని కొనసాగించాలి అని టామ్ మూడీ అన్నాడు. ఏ విధంగా చూసినా హార్దిక్ పాండ్యా 18 కోట్లకు అర్హుడు కాదు. అన్ని కోట్లు పలికే ఆటగాడు, ఖచ్చితంగా మ్యాచ్ విన్నర్ అయి ఉండాలి. అయితే పాండ్యా గత సీజన్లో బ్యాటింగ్లో ఇబ్బంది పడ్డాడు, అంతేకాదు కెప్టెన్గా విఫలమయ్యాడు. ఇక ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే వాళ్లలో యువ ఆటగాడు తిలక్ వర్మ ఖచ్చితంగా ఉంటాడు అని మూడీ చెప్పాడు.